మార్నింగ్ మీడియా వాచింగ్ స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో హోదాకు తగ్గని స్థాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద కసరత్తు చేస్తోంది. హోదాపై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన కథనాన్ని ఈనాడులో ప్రధానంగా ప్రచురించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా ముంచెత్తుతున్న వర్షం కారణంగా హైదరాబాద్ లాంటి మహానగరాలన్నీ కూడా వరద ధాటిలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో ప్రచురించబడింది. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి 11 సిమెంట్ కంపెనీల మీద దాదాపు 6,700 కోట్ల జరిమానా విధించినట్లుగా ప్రభుత్వం విధించినట్టుగా ఓ కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే మరో డీజిల్ పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా పెరిగిన కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికలో పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ఏపీకి హ్యాపీనే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హోదా పట్ల జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదాను లేదంటే ప్రత్యేక ప్యాకేజీ అనే దిశగా చర్చలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతిమాస్త్రాన్ని ప్రయోగించేదానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి అవసరమైతే హోదా ఇవ్వకుంటే కేంద్రం నుంచి విడిపోయేదానికన్నా సిద్ధమని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించిన సంకేతాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలు ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రెయిన్ గన్స్ ద్వారా రైతుల రాతను మారుస్తాం మార్పును తీసుకొస్తాం, వ్యవసాయ సాగులో మరింత మార్పును తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. అలాగే డ్రాఫ్ట్ భూముల రిజిస్ట్రేషన్ విధానంలో ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించడంతో రిజిస్ట్రేషన్ విధానం అంతా కూడా ఆగిపోయింది. ఒక్కసారిగా దాదాపు 2010లో జరిగినటువంటి చుక్కల పాపం ఎవరిదనే కథనంతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా డ్రాఫ్ట్ భూముల విధానంపై ఒక కథనాన్ని ప్రచురించబడింది. అలాగే సింగూర్ భూముల సేకరణ చెల్లదని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో టాటా కంపెనీకి ప్రభుత్వం కేటాయించినటువంటి భూముల కేటాయింపు చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే వాద్రా కేసులో సోనియా గాంధీ అల్లుడు భూ ఆక్రమణకు పాల్పడిన కుంభకోణం జరిగిన విషయం విదితమే అని చెప్పేసి ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో కజకిస్తాన్కి చెందినటువంటి ఆస్థాన స్థాయిలో అమరావతి నిర్మాణానికి కజకిస్తాన్ ప్రభుత్వం ముందుకొచ్చినట్టుగా ఓ కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. సిస్టర్ సిటీ పేరుతో నిర్మాణానికి రూపకల్పన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఆంధ్రజ్యోతి కథనంలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి ప్రధాన సంచికలు పరిశీలిస్తాం. సాక్షిలో కోట్ల నోటుకు ఓటు కేసు యొక్క కుట్రను తెలుస్తామని చెప్పేసి ప్రముఖంగా ఏసీబీ అధికారులు పేర్కొన్న కథనాన్ని సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. చంద్రబాబు నాయుడు స్వరపరీక్షకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా ఒక కథనంలో పేర్కొనబడింది. అవసరమైతే ముఖ్యమంత్రి స్పందించిన స్వరపరీక్షకు సహకరించిన పక్షంలో అసెంబ్లీ రికార్డులైనా పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు పేర్కొన్నట్టుగా సాక్షి ప్రధాన సంచికల ప్రముఖ కథనాన్ని ప్రచురించబడింది. 2-3 తారీఖుల్లో వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటిస్తున్నట్టుగా మరో కథనాన్ని సాక్షిలో ప్రధానంగా ప్రచురించబడింది. అలాగే సింగూరు భూముల కేటాయింపు రద్దు అని చెప్పేసి సాక్షిలో కూడా కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే హోదాకు అడ్డంకులు అని చెప్పేసి బీజేపీ నాయకులు పేర్కొన్న కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. 14 ఆర్థిక సంఘం హోదాకు అన్ని విధాల అడ్డంకులు ఉన్నాయని చెప్పేసి సూచించినట్టుగా కథనం పేర్కొనబడింది. అలాగే ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖంగా అనంతలోనే వేరుశనగపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి పేర్కొన్న కథనాన్ని ఆంధ్రప్రభ ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పులిచింతల నెలకొంటే వివాదానికి శుభం కార్డు పడినట్టుగా ప్రభుత్వం ఆ దిశగా కొన్ని ఒప్పందాలు అంగీకరించిన కథనాన్ని ప్రముఖంగా ప్రభ ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ప్రభుత్వ అధికారుల ఆసుపత్రి అధికారుల వైద్య అధికారుల నిర్లక్ష్యాన్ని పరాకాష్ఠగా పేర్కొంటూ ఒక కథనాన్ని ఆంధ్రప్రభ ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అటు హైదరాబాద్ ఇటు తిరుమల ప్రాంతాలన్నీ కూడా జలమయమైన కథనాన్ని ప్రముఖంగా ప్రభలో ప్రచురించబడింది. అలాగే కాపుల కోట ఎవరికి చెట్టు కాదు అని చెప్పేసి కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే ఏ కులానికి అన్యాయం ఉండదని చెప్పేసి ముద్రగడ పద్మనాభం పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ప్రభలో ప్రచురించబడింది. అలాగే ప్రధాన సంచికలు వచ్చిన కథనాలతో పాటు జిల్లా సంచికలు వచ్చిన కథనాలను పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు
రైలు నిలయం దయనీయం అని చెప్పేసి తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పట్ల కేంద్ర రైల్వే శాఖ నిర్వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తూ ఒక కథనాన్ని ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్ర జ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా కరుణించిన ప్రకృతి అని చెప్పి వర్షం కురిసిన కారణంగా జిల్లాలో పంట వ్యవసాయ సాగుకు రైతులకు కొంత ఊరట కలిగిస్తున్నటువంటి కథనాన్ని ప్రముఖంగా పేర్కొంటూ ఆంధ్ర జ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఇసుక మాఫియా అక్రమాలు పెరుగుతున్న కారణంగా పంట పొలాలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతంలోని పంట పొలాలన్నీ కూడా మాయమవుతున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని జ్యోతిలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా నరక కూపంలోకి ఉద్యోగాలు పేరుతో మహిళలను వ్యభిచార గృహంలోకి నెట్టుతున్న కథనాన్ని ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే డీసీసీ పల్మనేరులోని డీసీసీబీ ఉద్యోగ బ్యాంకుల ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేశారని చెప్పి మరో కథనాన్ని ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికలో ప్రచురించబడింది. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడినటువంటి వాహనాలన్నీ కూడా దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పి మరో కథనాన్ని ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికలో ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టినటువంటి రెయిన్ గన్ విధానం వల్ల రైతులకు ఎంతవరకు లాభం చేకూరుతుందని చెప్పి మరో కథనాన్ని ఆంధ్రప్రభ జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. సీమ కరువు తీరుస్తామని చెప్పేసి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తామని చెప్పి పేర్కొన్న కథనాన్ని ఉప ముఖ్యమంత్రి చంద్రరాజప్ప పేర్కొన్న కథనాన్ని ఆంధ్రప్రభ జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది ఇవాళ పత్రికలు వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై విశ్లేషించేందుకు ఇవాళ టీడీపీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి శ్రీ నీలం బాలాజీ గారు, అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్టు, అలాగే ప్రెస్ క్లబ్ కార్యదర్శి శ్రీ గిరి గారు స్టూడియోకి పిచ్చేశారు. ప్రముఖ పత్రికలు వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి సభతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరతో అటు రాష్ట్రంలోని ఇటు కేంద్ర ప్రభుత్వంలోని కదలికలు ప్రారంభమయ్యి ఈ నేపథ్యంలోనే హోదాపై కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు విడతలుగా సమావేశం నిర్వహించి హోదాపై కసరత్తు చేస్తున్న విషయం విదితమే. దీనిపై ప్రముఖంగా విశ్లేషిస్తాం. ఈ దిశ ఈ విధానంలో భాగంగానే హోదా ఇవ్వకపోతే కేంద్రం నుంచి వైదొలుగుతామని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం పేర్కొన్న కథనం కూడా విదితమే. వీటి పట్ల పత్రికలు ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. దీనిపై ప్రముఖంగా విశ్లేషిస్తాం. సార్ ఇవాళ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా అంటే విభజన చట్టంలోని అంశాలు ఏది అమలు కాకపోగా జనసేన పార్టీ పిలుపుతో అటు రాష్ట్రంలోని కేంద్రంలో కదలికలు వచ్చి ఈ నేపథ్యంలోనే హోదాపై కసరత్తు జరుగుతున్న విషయమే. హోదా ఇవ్వకుండా బయట వచ్చాం, పార్టీ నుంచి వైదొలుగుతాం, కేంద్రం నుంచి వైదొలుగుతామని చెప్పి టీడీపీ పిలుపునిచ్చింది. ఇది ఎంతవరకు సంబంధించి ఉంటారండి? మీరు ఎలా భావిస్తారు? నిజంగా వైదొలిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? మీరు ఇందాక అన్నట్టు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత మరి కేంద్రం కూడా దిగొచ్చి ఈరోజు హోదా ఇచ్చేదానికి ముందుందని చెప్పి పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. ఆ వాస్తవం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ మూడు కూడా కలిసి ఎన్నికలకు ముందుకెళ్ళాయి. ఎన్నికల ప్రణాళికలో భాగంగా అజెండాలో ఆ రోజు అధికారం మాకు కనుక కేంద్రంలో అధికారం వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అందులో భాగంగానే ఈ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని నిర్మాణానికి నిధులు కానీ, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి మరి రైల్వే జోన్ కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చాం, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నిత్యం కేంద్రంతో సంప్రదిస్తేనే ఈవేళ ఏర్పేటలో చూసాం ఐఐటి కానీ ఐఏఎస్సీ కానీ, ఇంకా కొన్ని కేంద్ర విద్యా సంస్థలంతా కూడా రాష్ట్రానికి సుమారుగా 8 విద్యా సంస్థలు రావడం జరిగింది. దాని తర్వాత కేంద్రంతో నిత్యం సంప్రదిస్తూనే కేంద్రంలో కూడా మరి మంత్రివర్గంలో మేము కూడా భాగస్వాములుగా ఉంటూ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పర్యటనకి వెళ్ళినప్పుడంతా ప్రధానమంత్రితో కానీ, అదేవిధంగా ఆర్థిక మంత్రితో కానీ, అదేవిధంగా హోంమంత్రితో కూడా నిత్యం చర్చలు జరుపుతూనే ఉన్నారు. మరి వారేమో 14 ఆర్థిక సంఘం అని చెప్పి మరి వారు సూచించిన ప్రకారం ఈరోజు నీతి ఆయోగాన్ని కొత్తగా ప్రవేశపెట్టి ఆ నీతి ఆయోగ కొన్ని నిబంధనలను అనుసరించి అన్ని నిబంధనల ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి అని చెప్పి పలుమార్లు ప్రకటన రావడం జరిగింది. దాని మీద కేంద్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒకటే పొంతతో, మీరు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదాని ఇవ్వాల్సిందే, మీరు హోదా ప్యాకేజీ అంటున్నారు, ప్యాకేజీతో పాటు
మీరు గతంలో బుందేల్ఖండ్కి ఏ విధంగా అయితే స్పెషల్ ప్యాకేజీ ప్రకటించి ఆ విధంగా ఆడ ఆదుకున్నారో ఆ రకంగానే తెర ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్యాకేజీతో పాటు ప్రత్యేకమైనటువంటి హోదా కూడా కల్పించారా? అదేవిధంగా మీరు అన్నట్టు మరి పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుని సస్యశ్యామలంగా ముందుకు పోయేదానికోసం పోలవరం ప్రాజెక్టును కూడా కేంద్రమే మరి నిధులు చెల్లించి ఆ విధంగా దాన్ని కూడా నిర్మాణానికి సహకరించాలని, దాంతోపాటు రైల్వే జోన్ కూడా ఇవ్వాలని చెప్పి చెప్పిన దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మరి అందరూ అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాతనే దాని స్పందన వచ్చింది కూడా ఒక అందుకు సంతోషం. ఎందుకంటే కలిసి ప్రయాణం చేశాం కాబట్టి మరి ముగ్గురు కలిసి ప్రయాణం చేసినప్పుడు ఆయన కూడా తన కొంత కర్తవ్యాన్ని నెరవేర్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం భావించవచ్చు. ఈలోగా పత్రికల్లో ప్రముఖంగా ఏదేదో మరి ప్రచురిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఖరికి ఈ రాష్ట్రానికి అభివృద్ధి కంటే కూడా నాకు రాజకీయాలు వేరే లేవు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తేనే మనం కలిసి ప్రయాణిస్తాం, లేదంటే విడిపోయేదానికి కూడా ఫ్రెండ్లీగా మరి విడిపోయేదానికి కూడా సిద్ధం అని చెప్పేటువంటి అల్టిమేటం ఇచ్చిన తర్వాతనే కేంద్రంలో కదలికలు వచ్చి నిన్న బీజేపీ కేంద్ర అధ్యక్షుడైనటువంటి జాతీయ అధ్యక్షుడైనటువంటి అమిత్ షా గారు కూడా నిన్న వెంకయ్యనాయుడు గారితో కానీ అదేవిధంగా ఆర్థిక మంత్రి వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపి మనం వీలైనంత తొందరలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి అని చెప్పి చెప్పడం జరిగిందని అది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా మనం చేసుకుంటున్నాం. సార్, మీరు ఎలా అంటే 14 ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదు, హోదాకి ప్రాధాన్యత లేదు, ప్యాకేజీ ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది, ఇక్కడ బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు, దీన్ని ఎలా పరిగణిస్తారండి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పెట్టిన బహిరంగ సభ ద్వారానే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోవడంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సభయే ఎందుకు కీలకమని మాత్రం ఒప్పుకోక తప్పదు. తెలుగుదేశం పార్టీ కూడా ఎవరుగానా ఇక్కడ వ్యతిరేకించకపోతే, ఎవరు గట్టిగా అడగకపోతే ఇంచుమించుగా హోదా విషయాన్ని పక్కన పెట్టాలనేసి ఆలోచించారు. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న భావోద్వేగాలను ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ బయట తీసుకొచ్చారు ఆయన. ఎందుకంటే ఆ రోజు తిరుపతి సభలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఇచ్చిన హామీ, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని తిరుపతిలోనే ప్రశ్నించాలా అని పవన్ కళ్యాణ్ గారు దిగిన వెంటనే మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా అనివార్యం ఇక ఒక కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో మనకు పార్టీ సర్వైవ్ అంటే పార్టీ యొక్క మనుగడ కష్టం అవుతుందనో, లేదంటే రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందనో, ఏదో ఒక రూపంగా మొత్తం మీద అయితే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా హామీ ఇచ్చిన హామీని మాకు ఇవ్వాలా అని తెలుగుదేశం పార్టీ అడగాల్సిన పరిస్థితిని పవన్ కళ్యాణ్ చూచారు. ప్రత్యేక హోదాకి మీరు హోదా ఇస్తారా, హోదాకు తగ్గట్టుగా ప్యాకేజ్ తీసుకుంటారా అన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. తెలుగుదేశం పార్టీ కూడా తన వైఖరిని స్పష్టం చేయాలా. ఒకసారి ఏమో ప్యాకేజీ మాకు బుందేలుఖండ్ మా తరహా ప్యాకేజ్ కావాలా, దాంతోపాటు హోదా కావాలా అంటారు. మీకు హోదా కావాలని ఖచ్చితంగా అన్నప్పుడు ఖచ్చితంగా మనం హోదా మీదనే పోరాడాలి, తప్పితే మళ్ళీ డీవర్షన్ మన మలుపు తీసుకుని మనం ఇంకొకసారి మనం ఆ హోదా వైపు కాకుండా మీరు మళ్ళీ ప్యాకేజీ వైపు వెళ్తే జనం నమ్మరు. మీరు ఏ మీరు అవసరాన్ని బట్టి మీరు బీజేపీతో సఖ్యతగా ఉండాలా అంటే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆయనకు అనేక విధమైన ఇబ్బందులు ఉండొచ్చు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన జనానికి మనం మేలు చేయాలనే విషయంలో ఆయనకు ఒక స్పష్టమైన ఒక ప్రణాళిక ఉండొచ్చు. అయితే హోదా విషయంలో మాత్రం ఆయన వీటన్నింటినీ పక్కన పెట్టి ఒకటే నినాదంతో ముందుకు వెళ్ళగలిగింది, తప్పితే హోదా అనేది అంత సులభం కాదు. 14వ ఆర్థిక సంఘము, ఇవన్నీ నీతి ఆయోగ్, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా హోదాని వద్దు అని చెప్పడం లేదు. హోదాకు సంబంధించినటువంటి సాంకేతికమైన ఇబ్బందులు చెప్పారు, తప్పితే మీరు అక్కడ వద్దని వ్యతిరేకించడం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇతర రాష్ట్రాలు చూపించి ఈ రాష్ట్రానికి హోదా ఇవ్వండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన దేశంలో ఉన్నటువంటి విడిపోయిన ప్రాంతాలలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ వేరు, మన ఆంధ్రప్రదేశ్ వేరు. మీరు ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ మన రాజధాని లేదు, లోటు పట్టిట్టుంది, ఈ రాష్ట్రము అనేక ఇబ్బందుల్లో ఉంది. మీరు చెప్తున్నట్టుగా మన అన్నగారు చెప్పినట్టుగా నీలం బాలాజీ గారు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి, వాటి నిర్మాణానికి అసలు కేంద్రం నుంచి రావాల్సిన ఇప్పుడు హామీ ఇచ్చడం అనౌన్స్ చేయడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఐఐటీ పెడతామని చెప్పడం కాదు, ఆ ఐఐటీ కట్టడానికి ఎంత నిధులు అవుతాయి, అక్కడ స్టాఫ్ ఎంతమంది ఉంటారు, దానికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన నెలసరి జీతాలు ఎట్లా, వీటన్నిటికీ కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావాలా? ఊరికే ప్రకటన చేసి తెచ్చేసామని చెప్పుకుంటాడు కాదు,
ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మాత్రం హోదా అనేది మాత్రం సంజీవినే, దాంట్లో అనుమానం లేదు. హోదా వల్ల మీకు ఏమొస్తుంది, దానికి తగ్గట్టుగా మీకు ఇస్తామంటే హోదానే కావాలి అని జనం అడుగుతున్నప్పుడు మీరు హోదానే ఇవ్వాలా? ఇక్కడ విషయం ఏమైపోయిందంటే జనము సెంటిమెంట్గా అయిపోయింది, ఇక్కడ ముడిపడిపోయింది అది. అది దానివల్ల హోదా వల్ల ఉపయోగం ఉందా లేదా అనే విషయం కూడా పక్కన పెట్టండి. ఖచ్చితంగా మీరు మాకు చెప్పిన మాట ఏంది, హామీ హోదా ఇస్తామన్నారు, ఖచ్చితంగా హోదా ఇవ్వాలా? ఇది కనుక జరగకపోతే ఈ రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలవుతుంది. అందులో తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంక ఇతర కలిసి రాని పార్టీలు ఏవైనా కూడా సరే ఈ రాష్ట్రంలో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. సార్, నిన్న సిద్ధార్థనాథ్ సింగ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అతను కూడా హోదా లేదు ప్యాకేజీ అనేసి స్పష్టం చేశారు. కేంద్రం కూడా ఆ దిశగానే ముందుకు సాగుతుంది, ప్యాకేజీని స్పష్టం చేసింది అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వడం వలన ఈ రాష్ట్రంలో వచ్చే ప్రయోజనం కూడా లేదు. ఇచ్చి వాళ్ళకి ఏమి రాజకీయంగా వాళ్ళకి ఎలాంటి ప్లస్ అయ్యేది ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే అడిగిన దాన్ని ఇచ్చినప్పుడు అది ఇవ్వడం కోసము ఇన్ని రాష్ట్రాలు మేము ఒప్పించినాము, మీకు హోదా ఇవ్వడం కోసము ఇన్ని రాష్ట్రాలతో మేము పొట్లాట పెట్టుకొని మీకు ఇచ్చామని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు వినడానికి సిద్ధంగా ఉంటారు. మీకు హోదా ఇవ్వలేకపోవడానికి ఈ కారణాలు చెప్పినాము మేము, ఆ రాష్ట్రం కూడా ఈ రాష్ట్రం చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. మీరు హోదా ఇచ్చి చెప్పండి, ఖచ్చితంగా వింటాం. దానికి తగ్గట్టుగానే మీ రాజకీయంగా మీకు లబ్ధి కూడా బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో ఏదైనా అవకాశం ఎత్తి తీసుకోవాలంటే ఎక్కడైనా సరే దానికి అవకాశం ఉందా, స్కోప్ ఉందా అంటే కేవలం హోదా ద్వారా మాత్రమే జనంలో రాగలుగుతుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇంకొక ఉదాహరణ ఏంటంటే నిప్పుతో చేరిన మన ఇనుముతో చేరిన నిప్పు వల్ల సమటి దెబ్బలు అన్నట్టుగా దాంతో కలిసి మీరు ప్రయాణం చేసిన టీడీపీకి కూడా అది ఇష్టం ఉండి విడిపోయారా, ఇష్టం లేకుండా విడిపోయారా పక్కన పెడితే ఇద్దరు కలిసి మనం చూడాల్సింది బీజేపీని టీడీపీని సమదృష్టి చూడాలి ఇక్కడ. ఎందుకంటే ఎన్నికలకు ముందు వాళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏంటంటే అవి మనం ఆ మాటలు గుర్తుపెట్టుకున్నాం. ఈరోజు టీడీపీ చెప్పొచ్చు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం మేము విడిపోతున్నాం, మీరు విడిపోతారా కలిసి ఉంటారా, ఇవి కాదు. ఈ రాష్ట్రానికి కావాల్సిన హోదా విషయంలో మాత్రం మీరు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా తన వైఖరిని మార్చకుండా ఒకసారి హోదా అనుకొని ఒకసారి ప్యాకేజ్ అని అన్నీ అనుకూలిస్తే ఎవరు అడగకపోతే కొద్ది రోజులు దాన్ని గమ్మునే దాన్ని సస్పెన్స్లో పెట్టడము ఇలాంటివి కాకుండా ఖచ్చితంగా ఒక విధానంతో ఒకే స్టాండ్తో వెళ్ళగలిగితే మాత్రం హోదా వచ్చి తీరుతుంది. లేకపోతే మాత్రం టీడీపీ కూడా ఇక్కడ భారీ మంది తెలిసి వస్తుంది. మీరు అన్న దాంట్లో కొంత వాస్తవం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక విజన్ కలిగినతో ఆలోచనతో రాష్ట్రాన్ని జాతీయంగా ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలుగా తీసుకున్న తర్వాత ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధాని లేకుండా ఆఖరికి ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆయన బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి ఎన్నికల ముందు ప్రధానమంత్రి స్వయంగా ఇక్కడ మరి ప్రచార కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటాను, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి కేంద్రంతో సఖ్యంగా కేంద్రంలో భాగస్వామ్యంగా ఎందుకు చేరాల్సి వచ్చిందంటే విడిపోయినటువంటి రాష్ట్రం ఈరోజు కట్టుబట్టలతో మనం బయట వచ్చేస్తున్నాం కాబట్టి కేంద్రంతో మనం భాగస్వామ్యంగా ఉంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు తీసిపోయేదానికి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులంతా కూడా తెచ్చుకునేదానికి మరి మార్గం సుగమం అవుతుంది, దగ్గరగా ఉంటుంది అన్నట్టు ఆలోచనతో మరి కేంద్రంలో మంత్రివర్గంలో చేరడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా అందరూ అనుకోవచ్చు ఏదో అపోహలు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రం దగ్గర గట్టిగా అడగలేదనో లేదా ఇంకొక రకం. ఈరోజు అడగకపోతే మరి కేంద్రం నుంచి వచ్చినటువంటి విద్యా సంస్థలు సుమారుగా 8 కేంద్రీయ విద్యాలయాలంతా కూడా విద్యా సంస్థలంతా కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పోలవరం నిర్మాణ విషయంలో కూడా మరి కేంద్రం పూర్తి నిధులుగా ఇవ్వలేకపోయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్తోనే ఉన్నదాంతోనే ఈరోజు పోలవరం నిర్మాణంలో భాగంగానే మరి కృష్ణా డెల్టాకంతా కూడా సాగునీరు తాగునీరు అందించాలటువంటి దీంట్లో కృష్ణా గోదావరి నదులంతా అనుసంధానం చేసి ఈరోజు పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా పోలవరం అది రైల్వే జోన్ కోసం మరి సురేష్ ప్రభు గారిని కూడా ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి మరి రాజ్యసభకు పంపించి ఆయన్ను కూడా మరి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ కూడా వీలైనంత త్వరితగతిన తెచ్చేదానికి ప్రయత్నించింది. మరి కేంద్రంలో భాగస్వామిగా లేకుంటే ఈరోజు కొంత దూరమయ్యేది, మార్గం కూడా దూరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కేంద్రంలో భాగస్వాముకుంటేనే కేంద్రాన్ని నిలదీస్తూనే అవసరమైతే ఇవాళ ఇచ్చినటువంటి మరి మరి ప్రకటన చేస్తే అవసరమైతే కేంద్రం నుంచి విడిపోయేదాన్ని కూడా నేను సిద్ధం. నాకు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కానీ నాకు వేరే కాదని చెప్పి కూడా ఈరోజు నేను కరాఖండిగా చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ మరి ఈరోజు తిరుపతిలో ప్రకటన చేసినంత మాత్రం పవన్ కళ్యాణ్ కూడా మరి కలిసి ప్రయాణం చేసినప్పుడు కలిసి ఎన్నికల్లో పోయినప్పుడు ఈ 2.5 సంవత్సరం ఏం చేశారండి పవన్ కళ్యాణ్ కూడా? మరి కుంభకర్ణుడు మారిగా నిద్రపోయలేసి వచ్చి ఈరోజు మరి జరుగుతున్నటువంటి పరిణామాల్లో విధులైనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వచ్చి ఈరోజు ప్రకటన చేయడం ఒక విధంగా సంతోషించాల్సినటువంటి విషయం కాదనట్లేదు. కానీ మీరు తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలదీయలేదు, మరి తెలుగుదేశం పార్టీ కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే మరి ఏదో మరి ప్రజలను కూడా మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం అది అవాస్తవం. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం, ఈ రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం, కేంద్రంలో సఖ్యతగా ఉండాల్సిన అవసరం లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్లీగా విడిపోదాం అనేటువంటి మరి ధోరణికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసే ఈరోజు నిన్న అమిత్ షా గారు కూడా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో సమావేశమై ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు మనం వెంటనే కనుక ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటుందేమో అన్నటువంటి దురాలోచనతో ఈరోజు స్పందన వచ్చి కేంద్రం కూడా ముందుకు అడుగులేస్తుందని చెప్పి భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు 2 ఏళ్ల కాలంలో జగన్ జనసేన అధినేత ఎలాంటి స్పందన లేదు, ఇవాళ స్పందించడానికి కేవలం పార్టీని మరింత పటిష్టం చేసుకున్న దృక్పథంతో ఇవాళ మీడియా సమావేశం పెట్టాడు, అంతేగాని వేరే ఏం లేదంటున్నా, అది అంతా నిజం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు, ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. తెలుగుదేశం నాయకులు మాటి మాటికి మంటారు మాతో కలిసి చేసినాడు, మాతో కలిసి పోటీ, ఆయన మీతో కలిసి పోటీ చేయలేదు, మీకు మద్దతు పలికాడు. ఒక రాజకీయ పార్టీ స్థాపించినప్పటికీ ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఇతర పార్టీల వలన ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న ఒక అతను ఒక అనుమానంతో అతనికి వచ్చినటువంటి ఒక ఆలోచనతో మీకు మద్దతు పలికాడు. అదే మాదిరి కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ పట్ల చాలా వాళ్ళు ఇష్టంగా తీసుకున్నారు. మోడీ గారు అనేక సందర్భాల్లో మేరా కుద్భాయ్ అని చెప్పాడు, నా చిన్న తమ్ముడు అని చెప్పి మాట్లాడాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ గుర్తింపు కానీ వాటన్నింటిని కూడా ఆయన ఎక్కడ కూడా దుర్వినియోగించలేదు. ఆయన చెప్పి మన అన్నగారు చెప్తున్నట్టుగా 2 ఏళ్ల తర్వాత వచ్చి నిద్రపోయి వచ్చినాడంటే అతను ఎక్కడ మీకు ఒకటి చెప్పాడు, మీకు ఏమేమి ఎన్నికల సమయంలో మీకు సపోర్ట్ చేశాడు, ఇక్కడ ఎంత అండి గెలిచింది, 5 లక్షల ఓట్లండి మార్జిన్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీకు రారోజు రాకపోతే మీరు చెప్పొచ్చు, ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మాట్లాడచ్చు పవన్ కళ్యాణ్ లేకపోయినా మేము గెలిచి ఉంటాము అని చెప్పి, కేవలం 5 లక్షల ఓట్లు. ఆ 15 రోజుల ముందు కూడా ఎన్నికలకు 15 రోజుల ముందు కూడా ఈ రాష్ట్రంలో సర్వేలు అంచనాలు మొత్తం మీకు అనుకూలంగా లేవు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా మారింది, దాన్ని మనం వాస్తవాన్ని గ్రహించాలి. నేనే సర్వే అంచనాలు అంటే ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా సర్వేలు అంతా చెప్పడం జరిగింది. మరి అనూహ్యంగా మరి అన్న డిఎంకే ఈ రోజు అధికారంలోకి వచ్చింది, అదే చెప్తున్నాను. కాబట్టి మనం సర్వేలు అడ్డం పెట్టుకుని మనం తెలుగుదేశం పార్టీ చెప్పింది అక్కడే మాట్లాడదాకా. సర్వేలు అంచనాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్క అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎలా వచ్చింది అంటే ఇది కేవలము 5 లక్షల ఓట్లు, కేవలం 3% ఓట్లు మాత్రమే టర్న్ అయినాయి. ఈ 3% ఓట్లు 15 రోజుల ముందు వరకు కూడా డైలమో న్యూట్రల్ ఓట్స్. ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల మీకు మేలు జరిగింది. ఒక విషయం, పవన్ కళ్యాణ్ వల్ల మాకు నష్టం జరిగింది అని మేము చెప్పట్లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు విడిపోయినటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం కూడా అభివృద్ధి పదవులు పోయేదానికి అవకాశాలు ఉంటాయనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఒక నమ్మకంతో వేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. ఇంకోటి కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ లేకపోయినా కేంద్రంలో మెజార్టీ ఉంది, అదేవిధంగా తిరుపతి ఆంధ్రాలో కూడా ఏ పార్టీ మెజార్టీ లేకపోయినా కూడా పూర్తి మెజార్టీతో ఈరోజు ఏకపార్టీగా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ రాష్ట్రం రామారావు గారి పార్టీ పెట్టేప్పటి నుంచి కూడా తెలుగు వారి మనోభావాలు పోతా ఇది కాకుండా ఎక్కడ ఇబ్బందికరం లేకుండా ముందుకు పోయేటువంటి పార్టీ. కాబట్టి అందులోనూ గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెప్పి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాల మీద కానీ ఆయన రాజకీయ పరిణితి మీద కానీ ఆయన రాజకీయ చతుర్థి మీద కానీ మాకు ఎలాంటి అనుమానం లేదు, అలాంటి లేదు. అయితే ఈ రాష్ట్రంలో 2014 ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో
పది రోజుల ముందు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నా అబ్జర్వేషన్ చెప్తున్నాను, నా పరిసరం చెప్తున్నాను, ఎన్నికలకు 10 రోజుల ముందు కూడా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఎక్కడ కూడా మీకు చెప్పలేదు. కేవలం ఇక ఓటింగ్ శాతం 4-5% తేడాతో మాత్రమే ఈ రాష్ట్రంలో అధికారం మారబోతుందన్న నివేదికలు వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకొని కాంగ్రెస్ హఠావో ఏపీ బచావో మన వైఎస్ఆర్ అక్కడ పార్టీకి వ్యతిరేకంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా చెప్పారు. నేనేం పవన్ కళ్యాణ్ వల్ల మీకు మేలు జరిగిందా కీడు జరిగిందనే విషయం మీరు లెక్కలేసుకోండి, మాకు సంబంధం లేదు. అది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలలో పోటీ చేయకుండా కనీసం 2 MP సీట్లు 20 MLA సీట్లు తీసుకున్నాడు ఇచ్చుంటారు, మీరు ఖచ్చితంగా ఇచ్చున్నారు. ఎక్కడ కూడా స్నేహ ధర్మాన్ని మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల్లో పోటీ చేయడం మీకు మద్దతు పలికారు. ఈరోజు పని అయిపోయిన తర్వాత నోటుకు వచ్చేటప్పుడు మాట్లాడుతున్నారు, మీ తెలుగుదేశం నాయకులు కూడా ఎట్టేటట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అండి, ఎందుకు ఆయన ప్రశ్నించాలి? మీరు మాట మాటికి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించాలి? 2 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నేను ప్రశ్నించే తత్వం నా పార్టీ ప్రశ్నించే పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా నేను ప్రశ్నిస్తాను అని చెప్పి ప్రశ్నే లేకుండా చేస్తాడు పార్టీ. మరి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు ఎంపీలు ఎమ్మెల్యేలు, మీరు ప్రశ్నించదు ఆయన చెప్పాడు అడగట్లేదు. నా పార్టీ ప్రశ్నించే పార్టీ, ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందుంటాను ప్రశ్నిస్తాను. ఆయన పార్టీ విధానము, ఆయన పార్టీ ఆయన ఏం చేయాలి నడుపుకుంటాడు, అది కూడా మీరు రాయిస్తారా? రాజకీయ పార్టీగా ముందుకు పెట్టిన వచ్చినప్పుడు నాది ప్రశ్నించే పార్టీ అన్నప్పుడు ఈ రాష్ట్రంలో సుమారుగా 2.5 సంవత్సరాల వరకు కూడా కేంద్రం ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా గానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు గానీ రాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం నిత్యం సంప్రదింపులతోనే మరి కొంత ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో నువ్వు ఎందుకు ముందుగా జాగ్రత్త పడలేదు? నువ్వు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఎందుకు అవసరం ఉంది? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఆయనకు మీరేమైనా ఈ రాష్ట్రం నుంచి కొన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఉంటే మీరు అడగదని హక్కు ఉంది. దీనికి మునుపు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత కేంద్రంలో కదలికి వచ్చింది. మీరు మాట మాటికి జనసేన అధినేత ప్రశ్నించాలంటే జనసేన అధినేత ప్రశ్నించకుండా మీరు గమ్మునైపోతారా చెప్పండి? కాదు కదా, మీ పని మీరు చేయాలి కదా. నేనేమంటానంటే రాజకీయంగా లబ్ధి పొందింది మీరు, అంటే ఎంపీ సీట్లు కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఇవన్నీ తీసుకునింది మీరు. కేవలం అతను ఆ రోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేయకుండా మీకు సపోర్ట్ చేసినాడు, నెంబర్ వన్. మీరు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ తీసుకొని ఢిల్లీకి పోయే ప్రయత్నం చేసినారా? లేదు. మీరెందుకు పని అయిపోయింది వదిలేశారు? రైట్, ఇక్కడ రాజకీయంగా ఎవరి లబ్ధి వాళ్ళు చూసుకుంటారు, ఎవరికి ఎడ్జ్ వాళ్ళు చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ తరఫున ఎప్పుడు ప్రశ్నించాలా, ఎప్పుడు చేయాలా అనేది అతను చూసుకుంటాడు. మీరు ప్రతిపక్ష పార్టీలు కూడా మీరే రాయిస్తారా, ఇప్పుడు ప్రశ్నించంటారా? నేను మీకు అధికారం ఇచ్చారు, పార్టీలు అన్ని కూడా కమ్యూనిస్టులు కావచ్చు, జీవం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైకాపా పార్టీ కావచ్చు, మరి చిన్న చిత్తగా వ్యత్యాసం మరి స్వచ్ఛంద సంస్థలు కానీ మేధావులు కానీ ఈ రాష్ట్రం అంతా గగ్గోలు పెడతా ఉంది. మీరు ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వండి, ఇచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదవులు పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి మీరు ప్రత్యేకమైనటువంటి హోదా ఇస్తే చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉపాధి విద్యా అవకాశాలన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే కాలాతీతం అయిపోతుంది. మీరు ఇవ్వాల్సిన ఉంది అవసరం ఉందని చెప్పి పదే పదే మొరపెట్టుకున్నా కూడా రాలా. ఇప్పటికి 2.5 సంవత్సరం అయింది, ఇప్పుడు కూడా వచ్చిన దానికి మేము కూడా సంతోషిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇంతకాలమైనా కూడా మీరు లేదు ప్యాకేజీనే, ఇప్పటికి కూడా ఈ రాష్ట్రానికి ప్యాకేజీనా హోదానాన్న విషయంలో స్పష్టత లేదు. చంద్రబాబు నాయుడికే స్పష్టత లేదు, ఎందుకంటే ఆయన అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొని రావాలా, రాష్ట్రాన్ని కాపాడు కోసం బాధ్యత ఒక్కొక్కవైపు, రాజకీయంగా ఎట్ట మనకు లబ్ధి రాబోతుందని ఒకవైపు. ఖచ్చితంగా నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ పార్టీ మనుగడ కోసం కానీ, దాని ఎగ్జిస్టెన్స్ కోసం కానీ, ఆ పార్టీ యొక్క అభివృద్ధి కోసం కానీ ఆయన చేసే చర్యలని మనం తప్పడం లేదు. కానీ అంతిమంగా ఈ రాష్ట్ర ప్రయోజనం మాత్రం ఎక్కడ కూడా మీరు దెబ్బతీసారు. ఈ ద్వారా ఒకటి అడుగుతా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారిని కూడా, పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి స్వయంగా వెరీ గుడ్ యువర్ మై బ్రదర్ అని అన్నారని చెప్పేసి అని చెప్తున్నారు. అంత రిలేషన్షిప్ అంత సఖ్యత కలిగినప్పుడు ఇక్కడ ప్రజల్లోకి వచ్చి ప్రకటన చేసేదానికంటే కూడా నేరుగా ప్రధానమంత్రి దగ్గరికే వెళ్ళి, అయ్యా మీరు గతంలో చెప్పారు ఎన్నికల ముందు మీరు మనం ప్రయాణం చేసే
వచ్చేటప్పటి ముందు సందర్భంలో ప్రచారంలో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్నాము, అది ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా అది ఇస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు గౌరవిస్తారు అని చెప్పాల్సింది పోయి తిరుపతికి వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత తిరుపతికి వచ్చి తిరుపతిలోనే ప్రకటన చేస్తాను, నేను కాకినాడలో మీటింగ్ పెట్టి మీరు పెట్టండి సంతోషం, మీ రాజకీయ కార్యకలాపాల కోసం, మీ రాజకీయ పార్టీ ఒక సంస్థ ఒక నిర్మాణం చేసుకునే దానికోసం చేసేటువంటి ప్రక్రియ భాగం అది, అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి, మరి ఇంతకాలం వేచి చూడాల్సిన అవసరం వచ్చి ఇప్పటికైనా కూడా మీరు జాగ్రత్త పడి ఈ ఏ తెలుగువారి మనోభావాలు అయితే దెబ్బతింటాయని చెప్పి మీరు అన్నారో ఆ తెలుగువారి మనోభావాలకు అనుగుణంగా మీరు వెంటనే ఈ సభలో సమావేశాల కంటే కూడా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి మీరు తొందరగా ఈవేళ రేపు లేకపోతే రోజుల్లోనే మీరు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి హోదా ఇచ్చి తీరాల్సిందని చెప్పి చెప్పండి. అది చేయకుండా ఈ రాష్ట్రంలో మరి కాదు, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పోయేసి హోదా తీసుకొచ్చేస్తే ఆ క్రెడిట్ మీరు వేసుకునేస్తారు, అది అది కూడా మీరు కాసుకున్నారు. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు ఈ రోజు, నాకు ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కంటే వేరే నాకు రాజకీయాలు లేవు, విడిపోయేదానికి కూడా నేను సిద్ధమని తర్వాత విడిపోతే విడిపోతే ఏంది విడిపో, మీరు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి తీసుకురమ్మంటున్నారు అన్నమాట, మీరు చెప్పండి మాకు తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందాము మా వల్ల కాదు, ఆయన తీసుకుని వస్తే ఆ ఖాతా మీకు మీ సంవత్సరాలు ప్రయత్నాలు సఫలీకృతమైన ఈ రాష్ట్రం తరపున సంప్రదింపులు చేయాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి. మీరు చెప్పండి ఇక్కడ మీరు నేను పోయి అనధికారికంగా మాట్లాడితే జరిగే పనులు కావాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు మీకు వెనక నిలబడి సపోర్ట్ చేసినాడు కాబట్టి దాంతో ప్రశ్నిస్తున్నాడు అతను. ఏమని 2 ఏళ్ళు ప్రశ్నించాడా 2 ప్రశ్నించకపోతే ఇప్పుడు కూడా కదలిక లేదు కదా, ఇక్కడ కదలిక లేదు కదా, ఏముంది కదలిక ఇక్కడ? ఈ మీరు ఏం చేశారు 2.5 సంవత్సరంలో? మీరు కూడా మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ప్రధానమంత్రి గారు కూడా చనువుతో నేను ఎక్కడ కూడా పర్సనల్గా ఎప్పుడు అతను కలవలేదు, వాళ్ళు చెప్పిన హామీని వాళ్ళు ఇచ్చుకుంటారు, ఈయనప్పుడు నేను పోతానన్నాడు. మీరేమంటున్నారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఇందులో అక్కడ? పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి, మీరందరూ మేమందరము దీంట్లో ఫెయిల్యూర్ అయిపోయినాము, మేము ఇంకా దీన్ని తెచ్చే పరిస్థితి లేదు, ఉద్యమాన్ని నువ్వు ఎత్తికెత్తుకో అని చెప్తే అప్పుడు ఢిల్లీకి తీసుకొస్తాను సార్. మీరు చంద్రబాబు మీకు ప్రధానమంత్రితో ఆయన ఉన్న చదువుతో మీరు పోయి తీసుకురంటే మీరు అన్న దాంట్లో బీజేపీ ఈ రాష్ట్రానికి హోదా ఇవ్వాలి అనుకుంటే కూడా అది సులభంగా ఇవ్వదు, ఆ క్రెడిట్ ఊరికోరు కట్టబెడతాది. అది పవన్ కళ్యాణ్ క్రెడిట్లు కాదు కావాల్సింది, రాష్ట్ర ప్రజల మనోభావాలు చెప్పడానికి బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధికి ఏమంటే చెప్పుకోవడానికి బాగుంటుంది, మనం బహిరంగ సభల్లో మాట్లాడుకోవడానికి చర్చా వేదికల్లో బాగుంటుంది ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ. ఇక్కడ అదేవి కాదు, ఒక రాజకీయ పార్టీ యొక్క మనుగడ దానికి రావాల్సిన లబ్ధి ఇవి చూసుకుంటారు, ఎందుకంటే రాజకీయ పార్టీ రాజకీయ పార్టీగానే ఉండాలా, ఒక సమస్యని పరిష్కరించేస్తే ఆ సమస్యలో పరిష్కరించేస్తే ఇంకా అక్కడ అవసరం ఉండదు, ఆ సమస్యను జడ్లం చేసి దాన్ని నానా యాగి చేసి జనం దృష్టిని మరల్చి చేయడం వల్లనే ఇక్కడ రాజకీయ పార్టీ యొక్క మనుగడ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. మీరు నేనే పవన్ కళ్యాణ్ గారిని నేను వెనక చూస్తాను అనుకోబాగండి, ఆయన పోటీ చేయలేదు, ఈ రాష్ట్రంలో మీరు అధికారం తీసుకుంది మీరు, కొట్లాడాల్సింది మీరు, మీకు సపోర్ట్ చేసిన దానికను నువ్వు అరవ మొత్తం ఉన్నావు కదా, నువ్వు కూడా వచ్చి మొత్తం మాడంటే ఓకే ఆయనకు అనుకున్నప్పుడు వస్తాడు, లేకపోతే నువ్వు అరవ వచ్చినావు కాబట్టి నువ్వు మాత్రమే ఉండాలనుకుంటే మీ పార్టీలో చేరాడు ఆయన అన్న, మీకేమన్నా పార్టీలో చేరాలి లేదు కదా, ఆయన ఒక పార్టీ ఉంది అదొక విధానం అయింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సభ ద్వారానే ఈ రాష్ట్రంలో హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన తరుణం ఆసనం ఏంటి అంటే బీజేపీ పవన్ అర్థం పెట్టుకునేసి బీజేపీ రాజకీయ వ్యూహాన్ని పడుతుంది అనుకోవచ్చండి. ఇప్పుడు వారు అన్న దాంట్లో అదే కదా అర్థమవుతుంది, అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతి సభలో మొట్టమొదటిగా ప్రసంగించే ముందు నన్ను అమిత్ షా గారు నేను కలిసినప్పుడు బీజేపీ పార్టీలో చేరండి మీరు అని చెప్పేసి అని చెప్పి చెప్పడం ఆహ్వానించడం జరిగింది అని అన్నారు. అంటే ఆనాడే బీజం వేశారు, అంటే భవిష్యత్తులో బీజేపీ మరి జనసేన కలిసి ప్రయాణం చేయాలని చెప్పి మరి అప్పటికి తెలుగుదేశం పార్టీ ముందుంది కాబట్టి ఇప్పటికిప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి వారు కొంత ఓట్లు సీట్లు సాధించుకోవాలంటే ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది, దాంట్లో భాగంగానే మొన్న ప్రయాణం చేయడం జరిగింది. కానీ ఈనాడు మరి పవన్ కళ్యాణ్ గారు మరి నిక్కచ్చిగా చెప్పడం జరిగింది, నేను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను ఏ పార్టీతో కలిసి ఎన్నికలు లేకపోను అని
అన్నప్పుడు నేను అనడం ఏంటంటే, మరి మీరు రాజకీయ పార్టీగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేరుగా పవన్ కళ్యాణ్తోనే ముందు సంప్రదించి వారు కాదన్న తర్వాత మీరు ప్రజల్లోకి వస్తే బాగుంటుంది అనేటువంటిది నా భావన. ఇప్పుడు ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ముగ్గురు మీరే అన్నారు, మూడు పార్టీలు కలిసిపోయినాయి, చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్ కూడా ఎవరు మా బ్రదర్ అన్నారు. అంత సన్నిహితం ఉన్నప్పుడు మరి మీరు నేరుగానే వెళ్ళి అయ్యగారు మీరు రాష్ట్రానికి ఇవ్వాల్సిన హోదా ఇచ్చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని గర్విస్తారు, మరి భవిష్యత్తులో కూడా మనకు మన పార్టీలకి కొంత మెరుగైనటువంటి అవకాశాలు ఓట్లు సీట్లు పెరగచ్చు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నదని చెప్పుకోవచ్చు కదా అంటాను నేను. అనేది పవన్ కళ్యాణ్ స్పందన వచ్చిందని సంతోషం కాదనట్లేదు. మీరు రాజకీయ పార్టీగా మీ రాజకీయ కార్యకలాపాలు ఏదైనా ఉంటాయి, కానీ ఈ ఈ పద్ధతి కంటే కూడా నేరుగా వెళ్ళి సంప్రదిస్తే ఇంకొంచెం ముందు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాదని చెప్పి నేను చెప్తున్నాను. అంతే, మీకు సుదీర్ఘ అనుభవంగా రాజకీయ పార్టీ, పరిణితి కలిగిన నాయకులు ఉన్న పార్టీ, మీరు ఇక్కడ అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలని అద్భుతంగా జనంలో తీసుకొని పోతారు. అవన్నీ నేను కాదనలేదు, మీరు అద్భుతంగా మీరు చెప్పగలరు. అనుకూలంగా మాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మించిన అంత గొప్ప నాయకులు ఇంకోలేదు. కానీ నేనేమంటానంటే, ఒక విషయాన్ని విషయంగా మాట్లాడడం మాత్రం రాజకీయం పథకం. అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో మీకు సపోర్ట్ చేసినప్పుడు ఏమో తప్పట్లు కొట్టి భుజాలు ఎగరేస్తారా, ఈరోజు అతను వచ్చి ప్రశ్నించినప్పుడు ఏమో కేంద్ర ప్రభుత్వంతో అతనికి ఉన్న ఒక లాలూచీ కావచ్చు, ఒక విధానం ఇంకొక అండర్స్టాండింగ్ కావచ్చు ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదండి అంటే, రాజకీయం చేస్తే మీరే చేయాలా, ఈ రాజకీయంగా పోటీ చేస్తే మీరే చేయాలా, ఇక వేరే పార్టీలు రాకూడదు, వేరే పార్టీలు ఉండకూడదు ఇక్కడ. ఎవరన్నా చేస్తామంటే దానికి అప్పుడే వాళ్ళకి అనుభవం లేదు, అది లేదు, ఇది లేదు. మొన్న కూడా ఆయన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేవలం ఒక పొలిటికల్గానే కాకుండా చూడకూడదు ఆయన్ని, ఆయన సినిమాగా చూడాలని మాట్లాడినాడు. కరెక్టే, రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఒక సినిమా అన్నట్టు ఆయన కూడా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వచ్చి దీన్ని అద్భుతంగా నడిపించవచ్చు. ఈ పార్టీకి బీజం వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఉన్నటువంటి అధికారంలో దీనికి వెనకాల ఉంట టీడీపీ పార్టీ స్థాపించింది రామారావు గారు. అట్లా మీరు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా కాదు, మీరు ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా చేయాలా, ఖచ్చితంగా అన్ని పార్టీలు కలుపుకొని ఆ యొక్క ప్రత్యేక హోదా సాధించడానికి మాత్రం తెలుగుదేశం పార్టీ ముందుండాలి. లేని పక్షంలో రాజకీయంగా 2019 ఎన్నికల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. రాజకీయాలకు అతీతంగా హోదా ఆంధ్రుల హక్కుగా పరిగణిస్తున్నటువంటి ప్రత్యేక హోదా సాధనకై అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా రిజర్వేషన్ కల్పించడంలో, కాపుకు రిజర్వేషన్ కల్పించడంలో ఎవరికి ఎలాంటి నష్టం జరగదని చెప్పేసి ముద్రగడ పద్మనాభం ప్రధానంగా పేర్కొంటున్నారు. దీనిపై మరోమారు ఈ నెల 11వ తేదీన సమావేశమై 13వ తేదీన రాజమండ్రిలో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దీనిపై ప్రధానంగా సార్, ఇవాళ కాపు ఉద్యమ కాపులకు రిజర్వేషన్ కల్పించడంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని చెప్పి ప్రకటన చేపడుతూ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మరోమారు కాపు సంఘ నేతలంతా కూడా ఉద్యమానికి చేపట్టడం ఎలా భావిస్తారు? ఆల్రెడీ ఇదివరలో ఉద్యమం చేపట్టి రాష్ట్రంలో ఒక విధమైన అలజడి సృష్టించిన విషయం విదితమే, మరోమారు అలాంటి అలజడికి దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారా? మీరు ఒకటి గమనించాలి, కాపులకు బలిజలకు బీసీ రిజర్వేషన్ సౌకర్యం అనేటువంటిది గతంలో స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఉంది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలు, అన్నాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి మాకు బలిజలకు ఉన్నటువంటి రిజర్వేషన్ని తీసేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో జనాభా శాతం పరంగా చూస్తే వాళ్ళు అధికంగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో రాజకీయాల్లో వారు ముందుకు వచ్చేటువంటి అవకాశం, వారి వెనకాల మేము మనం పోవాల్సిన అవసరం ఉంటుంది, రాజకీయంగా మనం దెబ్బతినేటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని కులాలు గమనించి అన్నట్టు తీసేయడం జరిగింది. దాని తర్వాత సుమారుగా 60-70 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు కాపులు. మరి కాపులకి ఈరోజు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ 2004లో మరి రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ఎజెండాలో పెట్టినప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం గారు మరి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు కూడా వారి మంత్రివర్గంలో కొనసాగినటువంటి సందర్భం ఉంది. ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదని నీ ద్వారా నేను అడుగుతున్నా. మరి అదేవిధంగా ఈ 2-10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మరి 2014 ఎన్నికల్లో కాపు బలిజలు ఈ రాష్ట్రంలో అడగకపోయినా కూడా 2,516 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రతి ఒక్క కులం కావచ్చు, వర్గం కావచ్చు, మతం కావచ్చు, అందరినీ స్థితిగతులను అంచనా వేసి ఈ రాష్ట్రంలో కాపు బలిజలు చాలా స్థితిగతులు చాలా బాధ భయంకరంగా ఉంది, చాలా నిజమైనటువంటి పరిస్థితుల్లో మరి అందరూ కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని రకాలుగా కూడా ముందుకు పోలేటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి కానీ అధికారం ఇస్తే
ఖచ్చితంగా నేను బీసీలో చేర్చేదానికి అవకాశం నేను తీసుకుంటాను, ఆ నిర్ణయం తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. మరి చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాపు బలజ సోదరు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి టీడీఎల్పీ సమావేశంలో మొట్టమొదటిగా మరి ఆనాడు కూడా నేను కాపు బలజల వల్లే నేను అధికారంలోకి వచ్చాను, ఖచ్చితంగా నేను మీకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యం ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకొని వీలైనంత తొందరలో చేస్తామని చెప్పాడు జరిగింది. మరి దాని తర్వాత కొంత కాలాతీతమైన సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా మరి మళ్ళీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి నేను అల్టిమేట్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం తరపున కానీ పార్టీ తరపున కానీ ఒక నాయకులను పంపించి ఖచ్చితంగా నేను చెప్పిన మాట ప్రకారం నేను ఉంటాను చేస్తానని చెప్పి అయినా కూడా మరి ఆ రోజు ఆయన బహిరంగ సమావేశం పెట్టడం సుమారుగా 10-15 లక్షల వరకు కూడా రావడం, దాని తరగతి జరిగే పరిణామాలు కూడా కొంతవరకు హర్షించదగది, కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం. మరి ఆ రోజు ఆయన మళ్ళీ నిరవధిక నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, 6 నెలలు నేను కమిషన్ వేస్తున్నాను, మంజునాథ్ కమిషన్ వేస్తున్నానని చెప్పి వేయడం జరిగింది. మరి కమిషన్ కూడా 6 నెలల లోపల రిపోర్ట్ తీసుకొని మరి ముందుకు మళ్ళీ ఇంకెంత ముందుకు వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రకటన జరిగింది. మరి ఈవేళ 7 సెప్టెంబర్ ఆయన ఇచ్చిన గడువు కూడా పూర్తవుతుంది. మరి అంతలోపల మంజునాథ్ కమిషన్ నియమించడం జరిగింది. మరి అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని వర్గాలు కులాలు కూడా మరి సామాజిక లెక్కలు మంజునాథ్ కమిటీ సర్వే అనేది అదే చెప్తాను. సర్వే అనేది కూడా ముందు ఒక సామాజిక సర్వే స్టార్ట్ చేశారు, స్మార్ట్ సర్వే చేశారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో కూడా ఒక స్మార్ట్ సర్వే, ఆ సర్వేలో ప్రధాన అంశము ఎవరు ఏ కులం అనేటువంటిది పరిగణలోకి వస్తుంది. అంటే ఆ సర్వేలో శాస్త్రీయమైనటువంటి లెక్క అంతా వచ్చేస్తుంది 13 జిల్లాల్లో. ఆ లెక్కలు వచ్చిన తర్వాత స్థితిగతులను అంచనా వేసేదానికోసం మంజునాథ్ కమిషన్ బయలుదేరుతుంది. అంటే ఈ లెక్క స్మార్ట్ సర్వేలోనే ఇంకా కొంత టైం పడుతుంది, ఇంకా 2-3 నెలలు. నిన్నే టీవీలో కూడా చూసినాం 13 జిల్లాల్లో ఒక జిల్లాలో 60% అయినది, ఒక జిల్లాలో 30% అయినది. అంటే పూర్తి అయ్యే లోపల ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు కూడా పుష్కరాలు వచ్చింది, లేదా ఇప్పుడు కరువు వచ్చింది, ఇవన్నింటిని కూడా చూస్తేనే ఒక ఆ సర్వేను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన ప్రకారం ఈ కాపు బలిజలకి రిజర్వేషన్ బీసీ సౌకర్యం ఇవ్వాల్సిందే. పోతే ఈవేళ ముద్రగడ పద్మనాభం గారు అన్నట్టు ఈ రాష్ట్రంలో బలజలు కోరుకునేది ఎవరో బీసీ కులాల రిజర్వేషన్ మాకేమని మేము అడగట్లేదు, గతంలో ఉన్న రిజర్వేషన్ మాకు మళ్ళీ కల్పించమని, ఇతర బీసీ కులాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వారిలో వారికి ఇచ్చేటువంటి నిష్పత్తిలో మాకు భాగం కాకుండా ఇతర రాష్ట్రాలతో ఏ విధంగా ఉన్నదో ఆ రాష్ట్రాలు ఇప్పుడు తమిళనాడు కానీ రాజస్థాన్ కర్ణాటకలు కూడా 50% కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆ ప్రకారంగానే బలిజ కాపులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఎఫ్ఓని పెట్టి మొన్న రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు ఇచ్చేటప్పుడు ఈ కేటగిరీని పెట్టి వాళ్ళకి 4% ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు కూడా ఒక ఎఫ్ కేటగిరీ అనేది పెట్టి 15-20% వరకు ఇచ్చేదానికి ముందుకెళ్లాలా. దాంట్లో అసెంబ్లీలో మరి ఇవన్నీ వచ్చిన రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కాన్స్టిట్యూషన్లో నెంబర్ సెక్షన్ 9 ఇంప్లిమెంట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆ రకంగా మాకు కలిగించమని చెప్పి దీన్ని త్వరితగతమని చేయాలని చెప్పి ఒక పార్టీలో ఉన్నటువంటి మరి కాపు బలజ నాయకులు కూడా మరి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెస్తున్న సందర్భంలో ఈనాడు వారికి రాజకీయ కార్యకలాపాల కోసం వారి రాజకీయ స్వార్థం కోసం భవిష్యత్తు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్న చేయలేనటువంటి దాసనారాయణరావు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇతరత్ర నాయకులు ఉత్స సత్యనారాయణ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరూ కూడా ఈరోజు సమావేశమై చంద్రబాబు నాయుడు మాట ప్రకారం ఇవ్వాల్సిందే అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినట్టు సెక్షన్ 30 ఇచ్చి సంతృప్తి పరచచ్చు. ఆ సెక్షన్ 30 ఇస్తే మరుసటి రోజే ఇదే నాయకులు మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తెప్పించి మా చంద్రబాబు చేయలేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి శాస్త్రీయంగా పద్ధతి ప్రకారం మీకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ చేసేదానికి ముందుకెళ్తున్నారు, దీంట్లో ఎలాంటి అపోహ లేదు, సంయమనం పాటించమని చెప్పి మీ ద్వారా నేను వారిని కోరుకుంటాను. సార్, ప్రధానం కేవలం రాజకీయ దృక్పథంతోనే అంటే రాష్ట్ర ప్రభుత్వం కాపు రిజర్వేషన్ ప్రాతిపదికన కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నా కూడా కాంగ్రెస్ అదే విపక్షాలన్నీ కూడా రాజకీయ దృక్పథంతోనే ఇలాంటి ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాయి అంటున్నారు, అది ఎంతవరకు సంబంధిస్తుంది? ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా అయితే మనం నిందిస్తున్నామో కాపు రిజర్వేషన్ విషయంలో కూడా కాపులంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిందిస్తున్నారు. నీలం బాలాజీ గారు తమ పార్టీ యొక్క డిఫెన్స్లో మాట్లాడచ్చు, కానీ ఈ రాష్ట్రంలో కాపులు అయితే తెలుగుదేశం పార్టీ పట్ల తీరు పట్ల మాత్రం సంతృప్తికరంగా లేరు, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు షరతులు లేకుండా మీరు చెప్పిన హామీని కాపులను
బీసీలో చేరుస్తామని ఆ రోజు మీరు ప్రకటించినప్పుడు షరతులు లేకుండా మీరు ఆ దాన్ని పూర్తి చేసినాల్సింది. మంజునాథన్ కమిషన్ అని, నివేదిక అని, సర్వే అని, సామాజిక పరిస్థితులు అని ఇవన్నీ కాదు. టెక్నికల్గా మీకున్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే అది అధికారులు చూసుకుంటారు, వాళ్ళతో చెప్పించాలి. మీరు ఏమని హామీ ఇచ్చారు ఎన్నికల ముందు, ఏ ధైర్యంతో మీరు ఇచ్చారు కాపులను బిజీ చేస్తామని, ఆ ధైర్యంతోనే ముందుకెళ్ళండి. అంతేగాని కాలయాపన చేస్తూ ఇట్లా మీరు ఇంత చెప్పాను కదా, ప్రత్యేక హోదా విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్యాకేజీ ఇచ్చినా హోదా ఇచ్చినా కూడా బీజేపీ పట్ల జనంకి అంత కృతజ్ఞత ఉండదు. ఎందుకంటే మీరు సాగతీసి నానబెట్టి ఇవ్వడం వలన ఆ ఇచ్చిన ఫలితం కూడా మీకు ఉండదు. మనం ఉదాహరణ చెప్తున్నాను, మనం ఒక విషయంగా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళిన వెంటనే రెస్పాండ్ అయ్యి అవతల వాడు ఒకటి ఇచ్చినప్పుడు మనం చాలా సంతోషంగా పడతాం. అదే కనుక మనకు విసుగు విరామం రెండు చేసేసి ఇచ్చినప్పటికీ ఆ ఏమి ఇచ్చాడు అనుకుంటాం. ఈ రాష్ట్రంలో కూడా కాపులైతే ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి పట్ల అనుకు ఎన్నికలకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విధానము ఎన్నికల తర్వాత విధానం మారింది. ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు, కాపు ఎమ్మెల్యేలు కూడా అంత సంతృప్తిగా లేరు. ఖచ్చితంగా ఇది ఇబ్బందికర పరిస్థితి మనం తీసుకొస్తుంది. మా చెప్పినట్టుగా ఆ రిజర్వేషన్లు ప్రక్రియ, ఈ టెక్నికల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్ల పేరిట కాలయాపన, అది అందరూ మనం కూడా అంటాం. ఇప్పుడు ప్రత్యేక హోదాకి ఇవంతా కూడా చూస్తున్నాం కదా, ఎన్ని కమిటీలు వేశారు, ఎన్ని కమిషన్లు ఇవన్నీ కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ లెక్కలేసుకుని చెప్పుకుంటాడు, ఆయన ఒక లెక్క ఉంటుందా, సుదీర్ఘ అనుభవం ఉందా? మీరు చెప్పినట్టుగా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అవగాహన లేదు అని చెప్పొచ్చు. సుదీర్ఘ అనుభవం ఉంది, ఈ రాష్ట్రంలో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ ధైర్యంతో ఇచ్చారో ఆ దాన్ని ఖచ్చితంగా ఆయన ఇంప్లిమెంట్ చేయాలా. ఆల్ లేట్ చేయడం వలన ఇక్కడ వాళ్ళకు వచ్చే లబ్ధి ఉండదు. కాపులకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆయన హామీని బీసీలను ఒప్పిస్తారా? బీసీలతో మీరు ఏ రకంగా చేస్తారో బీసీని కూడా ఒప్పించాల్సి ఉంటుంది. అట్ట కాకుండా టెక్నికల్గా మీరు ఏ ఇబ్బందులు లేకుండా మీరు ఇచ్చిన హామీని నిలబడగలిగితే 2019 ఎన్నికల్లో కాపులంతా కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపిస్తారు. లేని పక్షంలో కాపులంతా కూడా తెలుగుదేశం పార్టీకి కొంత వ్యతిరేకంగా ఉంటారు అన్నమాట స్పష్టం ఇది. ఇప్పుడు హామీ ఇవ్వడంలో అంటే అది అమలుకు నోచుకునే విధంగా ఉంది, కేవలం అప్పుడు ఓటు కోసం అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీ అంటున్నారు, అది ఎంతలో నిజండి? సార్ మీరు ఒకటి గమనించాలా, చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు కాపు బలిజల వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను ముఖ్యమంత్రి అయ్యానని. 2019 కూడా మళ్ళీ కాపు బలిజల సహకారం అండదండ ఉంటేనే కదా అధికారంకి వస్తుంది. కానీ శాస్త్రీయంగా చేయాలన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం కమిషన్ కాపులు రావడం వలన ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి బీసీలు అండదండ ఎప్పుడు ఉంది, బీసీలు అండతోనే ఎప్పుడు గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ. ప్రథమ ప్రారంభం నుంచి రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీలే, బీసీలే ఇప్పుడు కూడా మా ఆంధ్రప్రదేశ్ కూడా బీసీ జనాభా ఎప్పుడు కూడా మెజారిటీ ప్రజలు ఒప్పు చెప్పారు తెలుగుదేశం పార్టీకి. మీరు కనుక ఇప్పుడు ఆ బలిజలను చేర్చాలనుకుంటే దాన్ని ఇంత లేట్ చేయకుండా చేసేసి ఉంటే కూడా జనం ఊరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు లేట్ చేయడం వలన అవతల వాళ్ళు వ్యతిరేకిస్తారు, అప్రోచ్ చేస్తారు. ఇప్పుడు నీలం బాలాజీ గారు కూడా ఆయన కాపు నాయకుడు, ఆయనకు పార్టీ కంటే కూడా ఆయన కాపు జాతి ముఖ్యం ఆయనకి. నేనేమంటానంటే మీరు వేగంగా చేసేస్తుంటే ఎన్నికల్లో హామీ ఇచ్చాడు చేశాడని అయిపోయింటుంది. కమిషన్ అని కాలయాపదంటే బీసీలు ఇప్పుడు కోర్టులు పోతున్నారు, తిరగబడుతున్నారు. రేపు ఒకవేళ కాపులకు బీసీ రిజర్వ్స్ కల్పించినా బీసీలు ఆటోమేటిక్గా దూరం అవుతారు పార్టీకి. ఏదేమంటే ఈ లేట్ ఆలస్యం చేయడం వలన ఎక్కువ మందికి దీని మీద చర్చించుకునే అవకాశం కల్పించడం వలన తెలుగుదేశం పార్టీకి లాస్ అది. నేనేం దాని తెలుగుదేశం పార్టీకి వాళ్ళకు పార్టీ విధానం అనేది ప్రశ్నించలేదు. మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఎన్నికల వెంటనే మీరు కమిటీ వేసేసి వేగంగా దాన్ని పోటీ చేస్తుంటే మొదలగడ పద్మనాభంకి ఇప్పుడు ఏమైంది, ఈ కాపు రిజర్వేషన్ చేస్తే గణ క్రెడిట్ ఆయన పోతుంది ఖాతా, అది అక్కడ ఒక సమస్య వస్తుంది. బీసీలనే ఒప్పించాలా, ఇది ఒక సమస్య వస్తుంది. సొంత పార్టీలోనే ఈ విధానం పట్ల కొంత వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు త్వరితగతి చేయడం వలన ఇవన్నీ తప్పించుకోవచ్చు. మీరు లేట్ చేయడం వల్ల మాత్రమే ఎక్కువ మందిని మీరు బీసీలను కూడా దూరం చేసుకున్న పార్టీ వస్తుంది. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది బీసీలు. బీసీల ద్వారా అన్ని కులాలని వెలుగులేకి, రాజకీయ పరంగా వెలుగులేకి తెచ్చింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మరి విడిపోయిన తర్వాత బీసీలతో పాటు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం బలిజ కాపులు, సుమారుగా 26-33% వరకు ఈ విడిపోయినటువంటి రాష్ట్రంలో ఉంది. కాబట్టి వారిని గుర్తిస్తూ తెలుగుదేశం పార్టీ కూడా వారి స్థితిగతులు అంచనా వేసి రాబోయేటువంటి రోజుల్లో వారికి ఉన్నటువంటి సౌకర్యాన్ని కలిగించి శాస్త్రీయంగా లెక్కపరంగా చేసి చేయాలని గతంలో మరి చేసినట్టు తూతు మంత్రంగా కేంద్రంలో నుంచి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాకి ఎలాగైతే సాంకేతిక కారణాలు ఉందో
దీనికి కూడా కొన్ని సాంకేతిక నష్టం కదా. ఖచ్చితంగా ఏమంటారంటే మీరు ఖచ్చితంగా చేస్తారు. మీకు చిన్న విషయం చెప్తానండి, మీరు ఒక వస్తువు ఇస్తారని చెప్పినారు, ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటని మీరు త్వరితగతిని కంప్లీట్ చేసుకుంటే నేను అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడి కంటే కూడా నేను ఈవేళ ఒక బలిజత్ చేసిన పెట్టి ఈ రోజు నేను నాయకుడిగా నేను ముందుకెళ్తున్న సందర్భంలో ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ తెలుపు కాపు బలిజలకు ఇవ్వాల్సినటువంటి బీసీ రిజర్వేషన్ సౌకర్యం కనుక కలిగించకపోతే తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది, దాంట్లో అనుమానం లేదు. ఆ నష్టాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకంటే నేను ఉదాహరణ పనం మీరు ఇచ్చినా కూడా ఆలస్యం చేస్తే జనం దాన్ని కృతజ్ఞతగా ఉండరు, ఎందుకంటే మీరు లేట్ చేసినాడని ఒక ఫీలింగ్ లో ఉంటారు. మీరు అన్న దాంతో నేను ఏకీభవిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా వీలైనంత తొందరలో ఈ కాపు బలిజలకు ఇచ్చేటువంటి బీసీ రిజర్వేషన్ కల్పించాలా, ముందుకు పోవాలని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా మీ పార్టీకి వ్యతిరేకంగా కాపు ఉద్యమాన్ని నెత్తినేసుకున్న మీరు తీరా వచ్చినప్పుడు పార్టీ ప్రయోజనం చూడకూడదు. ఇక్కడ మీరు చెప్పిన టైంకి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టమని చెప్పి మీ ఆదేశాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఫ్రెండ్లీగా విడిపోతామన్నారు, రిజర్వేషన్ ఇప్పటి మాత్రం జేఏసీ కన్వీనర్ గా నేను కూడా తెలుగుదేశం పార్టీని విభేదించేదానికి కూడా సిద్ధంగా ఉంటాను, అనుమానం లేదు. కానీ చంద్రబాబు నాయుడు అవకాశం మీరు ఖచ్చితంగా కల్పిస్తారు, దాని అనుమానం లేదు. ఇది ఇవాళ మీడియా వచ్చి కార్యక్రమం. ఈ మీడియా వాచి కార్యక్రమంలో పాల్గొని పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖ విశ్లేషించినటువంటి శ్రీ నీలం బాలాజీ గారికి అలాగే గిరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మీడియా వాచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయాన్ని జరిగే మరో మీడియా వాచి కార్యక్రమం మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.